వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసంగ జిల్లా కమిటీ సభ్యులు కట్టా సౌజన్య మాట్లాడుతూ ఆనంద నిలయంలో ఎంతో కాలంగా తాగునీరు లేక విద్యార్థినిలు అవస్థలు పడుతున్నారని అన్నారు. కావున అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా గత 4 నెలలుగా పెండింగ్ లో ఉన్న కాస్మోటిక్ ఛార్జీలు చెల్లించాలని, సకాలంలో ఏకరూప దుస్తులు పుస్తకాలు అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు అర్జీ అందజేశారు. ధర్నాలో కమిటీ అధ్యక్షుడు రాంబాబు, శివ, సుజన పాల్గొన్నారు. హాస్టల్ విద్యార్థి సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల మీద ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన చీరాల ప్రాంతంలో కూడా ఈరోజు విద్యార్థులు ఈరోజు అనేక సమస్యలు హాస్టల్లో ఎదుర్కొంటా ఉన్నారు. ఆ హాస్టల్ సమస్యల్ని ప్రభుత్వం ఈరోజుకైనా పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అనేక సమస్యల మీద ఈరోజు విద్యార్థులు కొట్టుబాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ సమస్యల్ని తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి విద్యార్థులకి రావాల్సినటువంటి స్కాలర్షిప్లు, మెస్ ఛార్జీలని, కాస్మెటిక్ ఛార్జీని పెంచాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ, డిఎఫ్ఐగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మొదలయ్యి 3 నెలలు అవుతున్నా కానీ హాస్టల్లో ఉన్న విద్యార్థుల సమస్యల పరిస్థితి దయనీయంగా మారింది. ఈరోజు మనం చూసుకుంటే మన దగ్గరలో ఉన్నటువంటి సాయి పైలాస్ హాస్టల్ దగ్గర ఎస్సీ హాస్టల్స్ లో ఆనంద నిలయంలో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. మనం చూసుకుంటే ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి బుక్స్, యూనిఫామ్స్, ఇప్పటి వరకు యూనిఫామ్స్ అయితే 2 హాస్టల్స్ లో అందజేశారు. నోట్ బుక్స్, చదువుకోవడానికి బుక్స్ మాత్రం ఇంతవరకు అందజేయని పరిస్థితి. ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఎన్నో ఇస్తానని ఊహలు మాత్రమే చెప్తుంది కానీ అమల్లో నోచుకోని పరిస్థితి ఈరోజు విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థుల యొక్క సమస్యలన్నింటి మీద ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం అనేది తెలియజేస్తా ఉన్నాము. ఇంకా మనం చూసుకుంటే అమ్మాయిలకి రక్షణ అనేది కడువైంది. ప్రతి ఒక్క హాస్టల్ ఎదురుగా షీటీమ్ సెక్యూరిటీ అనేది పెట్టాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైతే మరి బాయ్స్ హాస్టల్లో పక్కన మధ్యాహ్నం దుకాణం ఉందో దాన్ని తీసివేయాలని చెప్పేసి అని కాస్మెటిక్ ఛార్జీలు 4 నెలల నుండి ఈరోజు పిల్లలకి అందని పరిస్థితి. కాస్మెటిక్ ఛార్జీలు అయితే పెంచారు కానీ పిల్లలకి ఇవ్వడంలో ఈ ప్రభుత్వం అనేది చాలా లోపం జరుగుతూ ఉంది. 4 నెలల నుండి పిల్లలు కాస్మెటిక్ ఛార్జీలు తీసుకోవట్లేదు. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.